స్తునాథని ఎందు ప్రియాదేవుని విశ్వాసులారా ఈనాటి పరిశుద్ధ పఠనం లూకా శుభవార్త పదకొండవ అధ్యాయము నలభై రెండవ వచనం నుంచి నలభై ఆరో వచనం వరకు అయ్యో పరిసేయులారా మీకు అనర్ధము మీరు పుదీనా సదాప మొదలగు ప్రతి ఆకుకూరలోనూ వంతును చెల్లించుచున్నారు కానీ ధర్మమును దైవ ప్రేమను ఉపేక్షించున్నారు వాణిని చెల్లింపనవసరం లేదు కానీ వీనిని నిర్లక్ష్యము చేయరాదు అయ్యో పరిశైలారా మీకు అనర్ధము మీరు ప్రార్థనా మందిరములందు ప్రధాన ఆసనములు అంగడి వీధులయందు వందనములు అందుకొనుటకు కాంక్షింతురు అయ్యో పరిశైలారా మీకు అనర్ధము ఎలా మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు అవి సమాధులని తెలియకే మనుషులు వానిపై నడుచున్నారు అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు బోధకుడా ఇట్టి మాటలతో మీరు మమ్మల్ని కూడా నిందించున్నారు అనిను అందుకు యేసు అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా మీకు అనార్థము మీరు మోయ సాధ్యము కానీ భారములను ప్రజల భుజములపై మోపుదరే కానీ ఆ భారముల మోయటకై వారికి సహాయపడుటకు మీ చిటికన వేలైన కథపరు ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును గాక క్రీస్తునాథుని ఎందు ప్రియా దేవుని విశ్వాసులారా ఈనాటి దేవుని అందు ఇచ్చేటువంటి గొప్ప మాట ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా ధర్మమును దైవమును ప్రేమను కాంక్షించే ఉపేక్షించున్నారని ప్రభు సెలవిచ్చున్నాడు మరి ధర్మాన్ని ఆచరించేటువంటి బిడలు దైవ ప్రేమను ఉపేక్షించున్నారనేటువంటి మాటను మనకి శోధన ద్వారా ఏ విధంగా ఎదగటం అనేటువంటిది శోధన వచ్చినప్పుడు దాన్ని ఎలా జయించాలి దాని ద్వారా ఇదిగో మరి ఏ విధమైనటువంటి గొప్ప బహుమానాన్ని పొందాలి దేవుడు మరి పౌలు గారితో గలతీలు రాసిన లేఖలో ఐదవ అధ్యాయం వ అధ్యాయములో ఇరవై రెండు ఇరవై మూడు వచనంలో ప్రభు మనకి తొమ్మిది ఫలాలను ఇస్తున్నాడు మరి ఆ ఫలాలు ఆత్మీయమైనటువంటి ఫలాలుగా మన జీవితంలో మనం ఏర్పాటు చేసుకుంటున్నామా దేవునికి దూరముగా ఉన్నామా దేవుని యందు మనం ఎదుగుచున్నామనేటువంటి మాటలను దేవుడు ఈనాడు నిన్ను నన్ను కూడా అడుగుచున్నాడు ప్రియా దేవుని విశ్వాసులార మరి ఆ ఆత్మఫలాలను దేవుడు ప్రేమ ద్వారా ఆనందము శాంతి సహనము దయ మంచితనము విశ్వసనీయత అనేటువంటి గొప్ప ఆత్మఫలాలకు మన హృదయం సంసిద్ధతగా ఉన్నదా లేదని ఈనాడు మనం పరిశుద్ధాత్మను చేత నింపబడిన ప్రార్థించే ప్రార్థన అధిక ఫలాలు ఇస్తుంది విశ్వాసాన్ని విడనాడి ఈ లోక ఆశల వైపు మనం పరిగెడుతూ ఉన్నాం మీకు విశ్వాసం ఉన్న ఎడల మీరు ప్రార్థనలో ఏమి ఎడుగును నేను దాని ఇచ్చదానని ప్రభు మనకు సెలవు మరి అటువంటి ప్రార్థనా సహాయం ద్వారా నీవు నీ ప్రభువైన చేస్తున్నందు విశ్వాసం ఉంచి అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షించబడద్దని అని ప్రభు తెలియజేస్తున్నాడు ఆయనలో విశ్వాసం కలిగి జీవించిన బిడ్డలుగా నూతన జీవితం కొత్త జీవితం కలుగుతుందని ప్రభు సెలవు మరి అటువంటి ఫలాలు ఇచ్చేటువంటి దేవుని ఎందుకు విస్మరిస్తున్నాం మనలో ఉన్నటువంటి ఏదైనా రహస్యాన్ని దేవునికి మనం ఆత్మీయంగా చేయటానికి ఎదుగో దేవుడు ఈ నీలో ఉన్నటువంటి ఈ యొక్క శరీర కార్యాలని నీ యొక్క నిగ్రహశక్తితో అణిచిపెట్టుకున్నప్పుడు ప్రభువు నిన్ను నన్ను కూడా కాపాడుతానంటున్నాడు ఏ విధంగా అయితే జారత్వంతో కానీ అపవిత్రతో గాని కామత్వంతో కానీ మరి మనం ఈ హలోకపరమైనటువంటి విగ్రహారాధన కానీ మంత్రశక్తి కానీ శత్రుత్వం కానీ కలహము కానీ అసూయ కానీ క్రోధము కానీ స్వార్థము కానీ కక్షలు గాని వర్గతత్వములు మాత్సర్యములు తాగుబోతనము విందులు వినోదం మొదలగనవి ఇది ఏ విధమైనటువంటి వాటికి మనం సమయం ఇస్తున్నాం మరి ఇందులో దేవుడు నిన్ను నన్ను కూడా అడుగుచున్నాడు మరి పొలంలో దాచబడిన ధనం గురించి ప్రభు సెలవు ఏది కూడా బట్టబయలేదని ప్రభు సెలవిచ్చున్నాడు మరి అటువంటి విశ్వాసంతో పేద విదవరాలు యొక్క సమస్తాన్ని దేవుడు అంగీకరించినప్పుడు నీవు ఆయనకి ఏ విధమైనటువంటి సమర్పణ జీవితాన్ని ఇస్తున్నావు నీ జీవితంలో దేవునికి విలువైనటువంటిది ప్రార్థన ఆ ప్రార్థనే ఆ కుమారుని మూలంగానే మనకు స్వేచ్ఛ లభించినది మన పాపములు కూడా క్షమించబడినవి మరి క్రీస్తు మరణం వల్ల మనం విము మన పాపములన్నీ కూడా క్షమించబడుతున్నాయి మరి మన జీవితంలో ఎవరైనా సరే ఏసు తనను ప్రేమించాడని తన కొరకు ఆయన శివులో గాయపడి తన రక్తానంత కార్చి చనిపోయాడని నమ్మిన వారందరికీ కూడా ఆయన రక్తము చేత ప్రతి ఒక్క బిడ్డను కూడా శుద్ధునిగా చేస్తున్నాడు ఇదిగో ఆ కలవరి మాను మానుయందు దేవుడు ఏ విధంగా అయితే తండ్రి నీ చిత్తం అయితే ఈ పాత్ర నా నుండి తొలగించుని వేడుకున్నప్పుడు ఇదిగో నీవు చేసినటువంటి పాపాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే ప్రభు అడుగుచున్నాడు ఇదిగో ఎక్కడో నీవు ఎందు విశ్వాసములు ఆవగించంత విశ్వాసం దేవునికి ఇచ్చినప్పుడు ఆ ఆత్మయే మనల్ని నడిపిస్తున్నటువంటి కృప ఎప్పుడు కూడా కలకాలం ఉండాలని ప్రభు నిన్ను నన్ను అడుగుచున్నాడు ప్రియా దేవుని విశ్వాసులారా మరి అటువంటి ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిశయలు ఏ విధంగా అయితే అంగడ వీధులు వందనాలకి సిద్ధపడుచున్నారు మరి అటువంటి ప్రవక్తలని ఒక్కల వంటి వారిగా ప్రభు సెలవిస్తున్నాడు మరి అటువంటి ఎంతోమంది ఈ క్రైస్తవత్వం మీద అనేకమైనటువంటి దుష్ట ఆలోచనలతో ప్రభువుని విస్మరించినటువంటి బిడ్డలకు మారు మనసు దయచేయాలని ఓ ప్రతి క్రైస్తవుడు క్రైస్తవత్వం అంటే ప్రేమ సహనంతో పాటు ఇదిగో కష్టాలను కూడా అనుభవించేటువంటి సమయంలో మనం ఉన్నాం అటువంటి విశ్వవాసం నుండి ఈనాటి అధ్వానంగా తయారైనటువంటి ప్రతి ఒక్క యువతి యువకులను మనం వారి కొరకు ప్రార్థించాలి దేవుడు వారు చేసినటువంటి ప్రతి కార్యంలో కూడా ఇదిగో ఈ లోకంలో మరి ఏ విధంగా అయితే పాపాన్ని కట్టుకుంటున్నారు వాటన్నిటిని కూడా వెళ్ళడానికి వారిలో ఉన్నట్టు మనస్సు ధైర్యం కలిగించమని ఇదిగో వారందరినీ కూడా దీవించమని ఏసయ్య పరిశుద్ధరాములు అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఆమెన్